పల్లెవేలగ బస్ ఇది శ్రీకాకుళం నుంచి అయితే వస్తుంది బస్సు మనం ఇప్పుడు ఎక్కడికైతే వెళ్దాం అనుకున్నాం అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది ఇంతంత స్పీడ్ బ్రేకర్ అవసరమా అండి పెద్ద స్పీడ్ బ్రేకర్ లేసుకుంటూ వాటర్ ట్యాంక్ అయితే ఉంది పక్కనే రోడ్డుకి పక్కనే పాయింట్లో ఇంకా శ్రీకాకుళం వచ్చేసి 44 కిలోమీటర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు ఎంత చూసుకుంటే బాబాబా ఎంత స్పీడ్ బ్రేకర్ అవసరమా అండి జనాలకు ఇబ్బంది కాకపోతే అంత పెద్దది అవసరం లేదు లాస్ట్ టైం మేమైతే ఊరు వెళ్ళినప్పుడు ఐ మీన్ ఒక పని పైన బయటికి వెళ్ళినప్పుడు ఈ హోటల్లో అయితే లంచ్ చేసాము లంచ్ ఓవరాల్ బిల్ వచ్చేసి 1500 ఎంత అయ్యింది 5 మెంబర్స్ తక్కువే అయ్యింది హే హిరమండలం డ్యామ్ ఇక్కడ కూడా ఉంది చూడొచ్చు మీరు హిరమండలం డ్యామ్ అనేది ఇక్కడ వరకు కూడా ఉంది ఎట్లా ఉంది చెప్పండి ఇది ఈ కామెంట్ సెక్షన్ లో వాటర్ ఫ్లో అవుతుంటది అన్నమాట ఇది ఏదో పడిపోయింది ఇక్కడ ఏదో మూట హిరమండలం డ్యామ్ చూడండి మనం అక్కడెక్కడో చూసాము తర్వాత మళ్ళీ ఎక్కడికి ఉంది అంటే మేబీ యువతల పక్క ఇది అనుకుంటా లేదు లేదు హిరమండలం అనేది మనం ఇంకా రీచ్ అవ్వలేదు ఇదంతా హిరమండలం కిందకే వస్తుంది డ్యామ్ అంతా అక్కడ కుత్తూ దగ్గర పారపురం దగ్గర స్టార్ట్ అయ్యి ఇదంతా హిరమండలం కిందకు వస్తుంది అన్నమాట ఈ డ్యామ్ అంతా చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే కొంచెం రోడ్డు అయితే అతల పతలగా ఉంటదేమో ఓ కొంచెం బాగా చేశారు ఇంతకు ముందు అయితే అట్టర్ ఫ్లాప్ రోడ్డు ఇది ఒకప్పుడు ఇట్లా 10 సంవత్సరాల కింద చూసుకుంటే అక్కడ ఇల్లులు ఏవైతే ఉన్నాయో వరదలు వచ్చి పోయాయంట ఆ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ వచ్చినప్పుడు వరదలకి ఇల్లులన్నీ పోయాయి సో అలాగే ఇక్కడ డ్యామ్ కట్టాలి అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించింది అన్నమాట మరి ఎలాగా వాటర్ అంటే ఇల్లులు ఉండవు మరి వాటర్ ఉన్నాయి డ్యామ్ చేద్దామంటే ఒక్కొక్కరికి ఒక ఎకరా ఎంత ఇచ్చేసింది ఇల్లులు ఇచ్చిందో ఎకరాలు ఇచ్చిందో తెలియదు కానీ సరిగ్గా సో అటో సెటిల్మెంట్ అయితే చేస్తుంది మనం సినిమాలో చూస్తున్నాం కదా ఆ ప్లేస్ కావాలి అనుకుంటే ఎంత కొంత ఇచ్చేస్తారు అట్లా పోలీస్ స్టేషన్ వచ్చింది ఇక్కడ హిరమండలం పోలీస్ స్టేషన్ పాతపట్నం వెళ్ళే బస్సు అండి అంటే పాతపట్నం నుంచి హిరమండలంకి బస్సు అనుకుంటా అది సో ఇదే హిరమండలం అనుకుంటున్నాను అనుకోవడం కాదు కానీ ఇదే హిరమండలం ఐ నో సో ఇది కూడా ఒక టౌన్ లాగా ఉంటుందండి ఇక్కడ కూడా కాలేజీలు ఉన్నాయి బస్ డిపో ఉంది కాలేజ్ స్టూడెంట్లు ఎనీ మెంబర్స్ అయితే మనకు కనిపిస్తున్నారు బాగానే ఉంటుంది హిరమండలము లివింగ్ లింగ్ ఆఫ్ కాస్ట్ కూడా కొంచెం
యావరేజ్గానే ఉంటుంది. ఇక్కడ అరటిపళ్ళు అన్నీ మస్తు మస్తు అంటే ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి. శ్రీ సాయి గాయత్రి ఫ్యామిలీ షాపింగ్. జై వైఎస్ఆర్. ఇదంతా చూసుకుంటే హిరమండలం విలేజ్. కొంచెం రైట్ ఎంజాయ్ చేద్దాం. ఎట్లా ఎట్లా వంపులు వంపులు పోతుంటే ఇది ఒక గేది, గేదిని ఒక ఆవుని వేసుకుని వెళ్తున్నాడు. పెట్రోల్ బంక్ హిర్మాండలం దాటిన తర్వాత పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనము ఒడిశాలో పెట్రోల్ని ఫుల్ చేసుకున్నాం అనమాట. పెట్రోల్ ఫ్యూల్ ట్యాంక్ మంది బైక్, ఎందుకంటే మనం వైజాగ్ వరకు వెళ్ళి రావాలి అంటే అట్లీస్ట్ ఒక ఫుల్ ట్యాంక్ అని చెప్పను, 1/3 అయితే అయిపోతుంది. అదే 4/4 అయితే అయిపోతుంది, 1% అయితే ఉంటుంది. సో అందుకనే ఫుల్ ట్యాంక్ అయితే చేస్తాను నేను. ఇక్కడ రోడ్లు అయితే అటర్ ఫ్లాప్ ఉన్నాయి చెప్పాను కదా, వేస్ట్ రోడ్లు అయితే వస్తాయి మనకి ఫ్యూచర్లో అనేసి. ఫ్యూచర్ అంటే ఈ డ్రైవ్ ఈ రైడింగ్లో. సో ఆల్రెడీ ఎదురైపోయినాయి, మనం ఏదో అసలు ఫేస్ చేస్తున్నాము అటర్ ఫ్లాప్ రోడ్స్. ఇట్లా జాగ్రత్త చూసుకుంటూ పోవాలి, ఎక్కడెక్కడ గోతులు ఉంటాయి ఏంటి అనేది. సారీ గైస్. చూడొచ్చు అండర్ ఫ్లాప్ రోడ్ ఫేసింగ్. తుమ్ము లేపుకుంటూ పోతున్నాడు ఇడు. సో మనకి హెల్మెట్ ఉంది కాబట్టి కొంచెం నో ప్రాబ్లం. బస్సు గాడు, బస్సు అటర్ ఫ్లాప్ బస్సు గాడు వేస్ట్ గాడు వచ్చాడు, అడ్డగా వచ్చాడు.
గైస్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.